మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే కార్పొరేట్ హాస్పిటల్లో తలెత్తుకొని చేయించుకోగలిగిన రోజులవి. కుయి 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108 104 అయితేనేమి, అవయవస్థ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటిది ఏ పథకం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశంలో 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని అప్రతి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ఒక రూపాయి భారం వేస్తే ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. గ్యాస్ ధర 305 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో కనీసం 305 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 306 రూపాయలు కూడా అవ్వలేదు. ఆర్టీసీ ధరలు ఎప్పుడూ పెరగలేదు, ఎరువుల ధరలు ఎప్పుడూ పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు ఒక్క రూపాయి పెరగలేదు, కరెంటు ఛార్జీలు అయితే ఒక్క రూపాయి అయినా పెంచాడని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచకుండా కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం కొద్ది ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడో ముఖ్యమంత్రిని చూస్తున్నాం, పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడున్న పరిపాలనలో కిరణ్ సర్కార్ తో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. రైతులకైతే నీళ్లు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు, అమ్మా వేసిన పంటలో ప్రతి పంట మీద నష్టమే వస్తుంది, అప్పులు పాలైపోయామమ్మా అని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక్కడే ఉన్న చోడవరము షుగర్ ఫ్యాక్టరీని తీసుకుందాం. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎట్లా అదృష్టం కొద్ది అది ఫలించలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేసి దాన్ని మళ్ళీ ఒక కార్పొరేట్ ఫ్యాక్టరీగా నిలబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలము బాగానే జరిగింది. రైతులైతేనేమి, మెంబర్లైతేనేమి, అందరూ సంతోషంగానే ఉన్నారు. 1400 ఉన్న చెరుకు ధరని 1800 నుంచి 2200 వరకు కూడా తీసుకెళ్లాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు కేవలము 2000 రూపాయలు 2100 ఇస్తున్నారు. అంటే 5 సంవత్సరాలలో పెరగాల్సింది పోయి ఇంకా తగ్గిందన్నమాట. అంతెందుకు? నిన్నటికి నిన్న సామాన్యుల రైతుల నడ్డి విరచడానికి కేంద్ర ప్రభుత్వము మళ్ళీ పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను మళ్ళీ పెంచింది. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఖర్చులతో పాటు మళ్ళీ ఆర్టీసీ ధరలు పెరుగుతాయి, మళ్ళీ నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. నిన్నేమో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, మొన్నేమో ఇంకో 2 నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, వరికి సంబంధించిన మద్దతు ధర కేవలము 60 రూపాయలు పెంచింది. అంటే కనీసము 5% పెంపు కూడా కాదన్నమాట. రెండవది, గ్యాస్ ధరలను, గ్యాస్కు చెల్లించాల్సిన మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అంటే యూనిట్ గ్యాస్ కు చెల్లించాల్సిన $4.2ని ఒకే ఒక నిర్ణయంతో $8.4 పెంచింది. అంటే పూర్తిగా 100% పెంపు అన్నమాట. ప్రజల సొమ్ము, ప్రైవేట్ ప్రజల సొమ్ముని ప్రైవేట్ గ్యాస్ కంపెనీ జోబుల్లోకి రెట్టింపు ఇస్తామని చెప్పింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇలా గ్యాస్ ధరలు పెరగటం వల్ల మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి, మళ్ళీ ఎరువుల ధరలు పెరగనున్నాయి, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగనున్నాయి.
इला गैस नु पेट्रोल नी डीजल नु पदे पदे पेंचे ई केंद्र प्रभुत्वमु कांग्रेस प्रभुत्वमु मरोकसारी आम आदमी नी वेन्नपोट पड़चिंदी। निजानिकी ई नालगेलल्लो रैतुलकु संबंधिंचिन पेट्टुबडुल खर्चुलु चाला पेरिगिपोयि कारणमु ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం పెరిగాయి। ఇతరాల ధరలు పెరిగాయి। పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి। పెట్టుబడుల ధరలేమో ఇంతగా పెరిగాయి కానీ మద్దతు ధర మటుకు పెరగలేదు। వరికి సంబంధించిన మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు। పత్తికి సంబంధించిన మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు। చెరుకు సంబంధించిన మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు। కనీసం కమిటీలు సిఫారసు చేసిన మేరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మద్దతు ధరను పెంచటం లేదు। అంటే ఒక వైపు పెట్టుబడుల ఖర్చులేమో పెరిగిపోయాయి కానీ మద్దతు ధర మటుకు పెరగడం లేదు। రైతులు మరి నష్టమైపోకుండా ఇంకా ఏమైపోతారు? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పగ లేకపోతే రైతులంటే చిన్న చూప అసలు ఏమిటని అడుగుతున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి।